తెలంగాణ ఉద్యమ నాయకురాలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కైతక్కపై సిబిఐ నోటీసులు రావడం తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. దీంట్లో విచారణ కోసం కాకుండా వివరణ కోసం సిబిఐ నోటీసులు రావడం జరిగింది. సిబిఐ నోటీసులో విచారణ వివరణకు తేడా తెలియని ఈ బీజేపీ అజ్ఞానులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అది వివరణ కోసం అడిగారు. ఇక్కడ స్కామ్లో మీ మీద విట్నెస్ ఉంది, సాక్షిగా మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని వివరణ కోసం అడుగుతా ఉన్నామని చెప్పేసి 160 సిఆర్పి సెక్షన్ ప్రకారము మేము వివరణ కోసం మేము ఎక్కడి మీరు ఎక్కడైనా హాజరు కావచ్చు అని చెప్పేసి అడిగిన దాంట్లో ఈ తెలియని బీజేపీ ఫేక్ వాళ్ళు అసత్యంగా అసత్య ప్రచారాలు చేయడమే వీరి యొక్క పని, దాంట్లో వివరణ అంటే ఏంది విచారణ అంటే ఏంది తెలియకుండా ప్రచారాలు చేయడం అనేది వారికి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం, మీకు తెలిసి మాట్లాడండి. అదేవిధంగా ఈరోజు సిబిఐ నోటీసులు ఇవ్వడం కూడా ఇది కుట్రపూరితమైనది, ఒక రాజకీయ కక్ష పూరితంగా చేస్తున్న ఒక దాడిగా దీన్ని ప్రతిఘటించవచ్చు. ఎందుకంటే మోడీ గారు దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ముందు మోడీ గారి కన్నా ముందు ఈడీ రావడం సిబిఐ రావడం సహజమే. కాబట్టి ఎన్నికల లబ్ధి కోసం రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ఎత్తుగడ కోసం మాత్రమే మరి ఈ యొక్క ప్రయత్నం అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్ పాపులారిటీ మెన్ ఇన్ ద కంట్రీ ఎవరైనా ఉండాలంటే అది వన్ అండ్ ఓన్లీ కవితక్క గారు అని చెప్పుకోవచ్చు. మరి అంత ప్రజాదారణ పేరు ప్రఖ్యాతలు ఉన్న కవితక్క గారిపై మరి సీఎం కూతురుగా మరి వారి యొక్క ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఇటువంటి కుట్రపూరితమైన రాజకీయాలు మోడీ గారు ఇకనైనా మానుకోవాలి. ఏదైనా ఉంటే ప్రగతి తెలంగాణకు ఏం చేసినో మీ కాంట్రిబ్యూషన్ ఏందో మరి ఏం చేసినో ప్రజలకు అభివృద్ధి చేసి తెలంగాణకు అభివృద్ధి చేసి తెలంగాణకు రావాల్సిన నిధులు ఇచ్చి మాట్లాడలే తప్ప ఈ విధంగా ఎవరు ప్రశ్నిస్తే ఎవరు మీ పార్టీలోకి రాకపోతే వారిపై కేసులు ఎంక్వైరీలు చేయడం ఇది తగదు అని చెప్తున్నాం. మీ పార్టీలోకి వస్తేనేమో కేసులు మాఫీ, మీ పార్టీలోకి రాకపోతే మీకు చేయనకపోతే కేసులు ఉంటాయి. ఈ విధంగా మరి మా గౌరవ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎవరి మీద పడితే వారు వారికి ఎవరైతే నో అంటారో వారి మీద దాడులు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు సిబిఐ కావచ్చు ఐటీ కావచ్చు ఈడీ సంస్థలు మొత్తం కూడా వారి జేబులో సంస్థలాగా మోడీ గారు ఎట్లా చెప్తే అట్లా వినడం, ఎవరి మీద కేసు వేయాలి ఎవరి మీద ఏ నోటీస్ పంపాలంటే ఆ విధంగా జేబు సంస్థల్లాగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. మరి నిజానికి కూడా మోడీ గారు దేశాన్ని అమ్మారు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసారు. ఈ విధంగా అదానీ అంబానీకి ప్రజల సొమ్మును అక్రమంగా దోచిపెడుతున్నారు. మరి అదానీ అంబానీపై మోడీపై కూడా విచారణ జరిపించాలి, ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము. మరి ప్రజాధనాన్ని దోచుకుంటున్న మీపై ఈరోజు సిబిఐ ఈడీ ఐటీ దాడులు జరపాలి, అదానీ అంబానీపై జరపాలి. మరి విచారణ ఎక్కడ జరగాలో అక్కడ జరగాలి తప్ప అనవసరంగా పేరుకు ప్రఖ్యాతులు ఉన్న మా కవితక్క గారి ప్రతిష్టను భంగం పరిచే విధంగా చేయడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా ఈ జైత్యాల్లో సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా మరి కవిత గారికి అయితేనేమో ఇంటికి వచ్చి విచారిస్తారు, మరి రాహుల్ గాంధీ సోనియా గాంధీ లాంటి వారికేమో కోర్టుకి వెళ్ళి విచారించారు. మరి ఇది ఒక అనుమానంగా ఉంది అని చెప్పడంలో చాలా హాస్యాస్పదం వారు మాట్లాడడం, ఎందుకంటే వారు ఒక సీనియర్ అడ్వకేటు అదేవిధంగా సీనియర్ నాయకులు రాజకీయం కూడా అనుభవజ్ఞులు వారు. మరి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఆనాడు నేషనల్ హెరాల్డ్ అనే ఒక పత్రికను జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పటి నుంచి దాంట్లో వీరందరూ కూడా ఒక షేర్ హోల్డర్స్. మరి పత్రికను పత్రికలా కాకుండా వార్తలకు పరిమితం కాకుండా వ్యక్తుల కోసం వాడుతున్నారు, ప్రైవేట్గా వాడుతున్నారు. కాబట్టి దీంట్లో 90 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి ఆనాడు ఎంపీగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గారు స్పెషల్ కోర్టును ఆశ్రయించగానే మరి కోర్టు ద్వారా వారి నోటీసులు వచ్చి మరి విచారణ అక్కడ విచారించడం జరిగింది, అది పూర్తిగా కోర్టు ద్వారా. మరి కవితక్క గారికి వచ్చిందేమో 160 సిఆర్పి ప్రకారం దాంట్లో విట్నెస్గా ఉన్నారు, లిక్కర్ స్కామ్లో విట్నెస్గా ఉన్నారు, మీపై ఫిర్యాదు చేసినారు కాబట్టి మిమ్మల్ని మేము వివరణ అడగచ్చు అని మాత్రమే అడిగినారు. కాబట్టి దాంట్లో ఏముంటుందంటే 15 సంవత్సరాలలోపు ఉన్న బాలబాలికలకు కావచ్చు మహిళలకు కావచ్చు వారికి ఒక స్వేచ్ఛ ఉంటుంది. మరి మీ దగ్గర ఇంటికే ఎక్కడైతే వారు వివరణకు సిద్ధం ఉంటారో అక్కడికే వెళ్ళి విచారించడం కానీ వివరణ అడగడం కానీ జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సెక్షన్లు తెలియకుండా మాట్లాడడం నిజంగా కూడా హాస్యాస్పదం. జీవన్ రెడ్డి గారు ఇప్పటికైనా మరి మీకు అంత ఉలుక్కేందుకు కవితక్క గారిపై మరి సిబిఐ ఇవన్నీ కూడా దాడులు చేస్తే మరి నిజాలు తెలుసుకొని మాట్లాడండి, మీరు ఒక అడ్వకేటు అన్నీ కూడా మీకు తెలుసు, చాలా అనుభవం ఉంది. కాబట్టి ఇది
మాట్లాడుతున్నప్పుడు తెలుసుకొని మాట్లాడాలి. మీకు తెలిసే మాట్లాడేనో తెలియక మాట్లాడేనో తెలియదు, కానీ పూర్తిగా కూడా మీరు ప్రతిదీ కూడా రాజకీయం చేస్తున్నారు. ఆనాడు బీజేపీ తోటి కలిసి కుమ్మక్కై కైతక్క గారిని ఓడించడం అది అందరికీ తెలుసు. చాలామంది నామినేషన్ లేపించారు, ఎందుకంటే అంత పేరు ప్రఖ్యాతుల ప్రజాదరణ ఉన్న కైతక్క గారిని ఓడించడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి అప్పుడు బీజేపీ మీరందరూ కూడా కుమ్మక్కై నామినేషన్ లేపిస్తే ప్రజలందరూ కన్ఫ్యూజ్ కావాలని చెప్పేసి చేసిన కుటిల ప్రయత్నంలో మీరు భాగస్వామి కాదా అని చెప్పేసి ప్రశ్నిస్తూ, అదేవిధంగా ఈరోజు ఏదో ధర్నా చేస్తున్నారు. ధరణి వ్యవస్థను దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా ఒక వ్యవస్థను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరియు రైతులకు మంచి జరగాలి, మేలు జరగాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే, మరి దాంట్లో ఒక వ్యవస్థను మనం ప్రయోగించినప్పుడు దాంట్లో సమస్యలు రావడం సహజం. సమస్యలు వస్తే ప్రయోగాత్మకంగా వెళ్ళి కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు ఎక్కడ సమస్యలు వచ్చినాయో వాటిని సాల్వ్ చేసుకుంటే మళ్ళీ రైతులకు అనుకూలంగా ఉండే విధంగా ఆ యొక్క పోర్టల్ను తీర్చిదిద్దడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు. కాబట్టి వీరు రైతులు జీవన్ రెడ్డి గారికి రైతులు సుఖంగా కానీ ప్రశాంతంగా సంతోషంగా ఉండడం ఇష్టం లేదు. మరి మీరున్నప్పుడు ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు, ఎంత పంట వండింది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత పంట వండుతుంది, మరి మీరున్నప్పుడు వలసలు వెళ్ళిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇక్కడే ఉండి స్థిరంగా మరి సంతోషంగా కుటుంబ సభ్యులతో బతుకుతున్న రైతులకు మధ్యలో మీరు చిచ్చులు పెట్టి మరి సంతోషంగా ఇష్టం సంతోషంగా ఉండడం, ప్రజలు సంతోషంగా రైతులు సంతోషంగా ఉండడం మరి జీవన్ రెడ్డి గారికి ఇష్టం లేదో, మరి వారికి ఎందుకు ఇంత ఉలుకో అని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను.